పుత్రులు పెట్టుకుని ఎన్ని అధికారం మాదే అంటే అందులో సీఎం పదవి గెలిస్తే ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడా? చంద్రబాబు నాయుడు మేము చూసాము, మాకు వద్దు అనుకున్నాము. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదుగా, ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన గెలిచినంత మాత్రాన మాకు ఏం చేస్తాడు? మాకు జగనే కావాలి. అంటే టీడీపీ జనసేన కలిస్తే సీఎం సీటుగా పవన్ కళ్యాణ్కి ఇవ్వరంట? ఎలా ఇస్తాడన్న? 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఆయన అసలు సీఎం సీట్ కోసమే కదా చంద్రబాబు నాయుడు పాకులాడేది. పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తాడు? లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గెలవటమే కష్టం. గెలవడు జన సైనికులు అంటానికి పవన్ కళ్యాణ్కి నేను అభిమాన్ని, ఓటు పరంగా అయ్యను. అర్థమైందా? ఇప్పుడు నన్ను జన సైనికులు అనుకుంటారు, ఇప్పుడు వాళ్ళతో కావాలతో నేను తిరుగుతా, కాబట్టి నేను ఓటు వేయను. ఓటు పరంగా వచ్చేసరికి సరైన నాయకుడు కావాలి. సరైన నాయకుడు అంటే ఎవరంటే జగనే. ఇప్పుడు ఈ నలుగురు కలిసి ఒకటయ్యి ప్రజా పరిపాలన చేయడానికేగా, ప్రజా పరిపాలన జగనే తద్భుతంగా చేస్తుంటే ఇంకాళ్ళు కావాలని ఎలా కోరుకుంటారు? ఇప్పుడు వీళ్ళు నలుగురు పొత్తు పెట్టుకొని వచ్చి సీఎం అభ్యర్థిగా గెలిచిన ప్రజాసేవ చేయడానికే కదా. ప్రజాసేవ ఇంత అద్భుతంగా జగన్ చేస్తున్నప్పుడు వాళ్ళు నలుగురు కావాలని ఎలా అనుకుంటారు? ముసలోళ్ళకి ఫెంక్షన్ ఇంటింటికి 1వ తారీఖు, 4 ఇంటికి తెల్లారుదాం, 4 ఇంటికి తలుపు కొట్టేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన ఏపీలోనే ఉంటున్నారా? ఏపీలో ఇల్లు ఉందా? ఏపీలో ఇల్లు లేని వాళ్ళు అడిగే హక్కు లేదు కదా. ఒక మాట మీద నిగ్రహం లేనివాడికి ఎలా ఓటేస్తారు? అర్థమైందా? 2024లో నేనే గెలుస్తాను అంటున్నాడు. గెలిచాడు సీఎం అభ్యర్థి నువ్వా? నువ్వు కాదుగా, పక్కాగా నేనే సీఎం అభ్యర్థిని, టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేనే అభ్యర్థిని అని అన్న అంటే ఆయన కొద్ద గొప్ప ఏళ్ళకాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు వేస్తారు, వేసేవాళ్ళు. నేను చంద్రబాబు నాయుడుకి పొత్తు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, నేనే రేపు అధికారాన్ని తీసుకొస్తానంటే అసలు జనాలు పిచ్చోళ్ళ ఆ మాటలకి? ఏదైనా మాట్లాడే మాట తీరును బట్టి కరెక్ట్గా ఉండాలి. నేను సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, నేను వస్తే ప్రజలకు మంచి సేవ అందిస్తా అని అన్నావు అనుకో, సరే ఐఏఎస్ అంటాడు, ఐపీఎస్ అంటాడు, డాక్టర్ చదివిన అంటాడు, కానిస్టేబుల్ కొడుకు అంటాడు, ఆయన మాటలే తీరే జనాలకు అర్థం కానప్పుడు ఓటేసి ఆయన ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఆయన ప్రజలకు సేవ ఏం చేస్తాడు చెప్పు? తెలియదు కదన్న, ఆయన రాజకీయంలోకి ఇప్పుడే వస్తున్నాడు, ఆయనకి రాజకీయం గురించి తెలియదు, పోలీసు వ్యవస్థ గురించి తెలియదు, ఒక పర్మిషన్ తీసుకొని ఒక మీటింగ్ పెట్టుకోవాలన్న సంగతి తెలియదు, రోడ్డు మీద నడవాలంటే ఈ రోడ్డు ఎడిపోద్ది అన్నది మ్యాప్ కూడా పక్కనోడి ఇస్తే నేను నడుతాను అంటాడు. ఆయన నడక ఆయనకు తెలియనప్పుడు ఆయన పోలీసులను విమర్శించే అంత నైతిక విలువ ఆయనకు లేదు. అది మాట మీద నిలబడేవాడు అయితే ఆయన ఒకే మాట చెబుతాడు కదన్న, ఎక్కడ పోతే అక్కడ ఒక వేరే ఒక మాట చెబుతున్నాడుగా. అది ఎక్కడ పోతే అక్కడ వేరుగా మాట్లాడుతున్నాడు, ఒక మాట మీద నిలకడలేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారు? కాదు, కరెక్టే. మరి వాళ్ళిద్దరు కలిసి ఆయనకి ఇస్తా అని చెప్పారు మొన్న ఈ మధ్యనే మాట వచ్చేసి ఆయన మన పిఎం గారు ఇక్కడికి వచ్చాడు కదా చెప్పాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో నేను మాట్లాడతాను, నేను మా వాళ్ళతో నేను మాట్లాడి నిన్నే సీఎం చేస్తామని చెప్పారు. చెప్తే అందుకని 30 నిమిషాలు మాట్లాడుకున్నారు. 30 నిమిషాలు ఏం మాట్లాడదు, ఒక్క మాట కూడా బయటకు చెప్పొచ్చు కదా. నన్ను మోడీ గారితో మాట్లాడిన అక్కడ నన్ను హామీ ఇచ్చారని చెప్పాడు. ఏమైనా చెప్పారా? ఏమి లేదండి. పవన్ కళ్యాణ్ గారు పాపం అటేడి గాండి ఇరక్కపోతున్నాడు. అరే బానెట్ మీద కూర్చోవచ్చు, ఒక పార్టీ అధ్యక్షుడు అండి, ఎవరైనా ఒకటి ఆయన అనుకోవటం కాదు, అటు కూర్చోవచ్చు ఆయన చెప్పండి, మీరు చెప్పండి బానెట్ మీద కూర్చోవచ్చా? సినిమా షూటింగ్ ఏమన్నది? సినిమా షూటింగ్ అది బానెట్ మీద కూర్చోవచ్చు, ఎక్కడ డ్రైవర్ నెత్తిని కూర్చోవచ్చు? అటు కూర్చోలే ఆయన ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నాడు అండి. ఎవరు చేస్తా చివరికి ఆయన ఎందుకు పోయినా ఎక్కడ చేస్తారు? ఎంత పార్టీలు పెద్ద పార్టీల మధ్యలో చేరాడు, చిన్నోడు ఇద్దరి మధ్యలో చేరితే ఏమైపోతాడు? నలిగిపోతాడు, నలిగిపోయి ఎందుకు పోయి ఎక్కడ తాటు బైకులు ఉంటాయి రోడ్డుకి అడ్డంకి పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. నేనంటా అరే బాబు ఇప్పుడే మీరు ఎట్టున్నారు, ఇంకా అధికారులకు ఇంకా అసలుకి రోడ్డు మీద బళ్ళు అడ్డం పెడతాడు అంటాడు. ఏంటి బాబాయ్ అంటారు, బాబాయ్ నన్ను చిమిరి చెప్పండి, మీ నాయకుడి పైకి రాని మీరు కరెక్ట్గా నడవాలి, కిందోళ్ళ పైకి నడితే నాయకుడి పైకి వస్తాడు అని చెప్పానంటే వాళ్ళు లెక్కలేదు తలారి పని. అదండి పావులు కలిగిన పరిస్థితి. రెండు పెద్ద వాళ్ళు ఎడ్ల మధ్యలో ఉండండి, ఆయన మధ్యలో ఉండడు, ఇది చిన్న వైరు, ఇటు పెద్ద వైరు నేను నువ్వు లావుగా ఉండవు, ఇది ఏమైపోద్ది మన ఇద్దరు మధ్యలో పడితే? ఎస్, అదే పవన్ గారి పని పాపం. ఆయన అంటారు స్వామి, ఇప్పుడు ఈయన ట్రైనింగ్లో నడుస్తున్నప్పుడు ఈయన అడ్వైజ్ చేస్తున్నారు చంద్రబాబు గారు, ఆయన నడుస్తున్నాడు, ఈయన తప్పు కాదు, వినే ఆయన ఈయన తప్పు, చేపించే ఆయన కరెక్ట్గానే చేపిస్తున్నాడు. ఈయన యూటిలైజ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యూటిలైజ్ చేసుకుంటున్నాడు, ఈయన యూటిలైజ్ చేసుకోలే పోతున్నాడు అంతే. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యండి, పోటీ చేశారు అంటే కనీసం ఒక సీట్లోనే గెలవాలిగా. ఈయనకంటే కూడా చిరంజీవి గారు బెటర్ ఇంకా, ఎందుకంటే ఆయన 2 సీట్లు పోటీ చేసినా ఒక సీట్లోనే గెలిచారు, 18 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. ఎవరితో ఇది లేకుండా పొత్తు లేకుండా సీట్లు అన్నింటిలో పోటీ చేసి 18 సీట్లు సంపాదించుకున్నారు. ఈయన కనీసం గట్టిగా ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడానికి కూడా భయం ఎందుకు? ఒంటరిగా పోటీ చేస్తే మొన్న ఏమైంది స్వామి?
అదే జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే అండి పవన్ కళ్యాణ్ ఆయన చేయలేదు రాజకీయం. పవన్ కళ్యాణ్ ఒక్కడికైనా డైరెక్ట్ గా పోర్ చేస్తే ఇవాళ కాదు రేపు కాదు ఇంకొక రోజు అయినా కానీ బయటపడిపోవడం అవకాశాలు ఉంటాయి. ఆ రోజు పొత్తులు గుత్తులు పొత్తులు ఆయన పొత్తు ఏం పొత్తు ఆయన సంఘం ఏం సంఘం అంటే జరగవు. ఆయన ఎవరు నమ్మరు కదా, ఓట్లు వేసే వాళ్ళు కూడా నమ్మరు. ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నాడు కదా, ఒక్కడు పోటీ చేస్తే పర్వాలే, ఒక్కడు పోటీ చేస్తే ఇంకా 4 సంవత్సరాలు కాదు ఇంకొక తరమైన కానీ ఉండి ఆయన సీఎం కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ చంద్రబాబు వెనకడితే చంద్రబాబు ఇట్లు మాట్లాడుతుంటే ఇట్లనే ఉంటుంది. ఒకసారి చిరంజీవి కేశంగా ఇంత బడుగు చూపించాడు, ఈయన ఇంకెంత బడుగు పెడతాడు అంటే అంటున్నారు. మరి నేనే అంటారులే అబ్బా, 110 మంది కుర్రోళ్ళ ఓట్లేస్తే అయిపోతాయండి ఇవన్నీ మామూలే. చిరంజీవి దెబ్బకే కొట్టింది దెబ్బకే ఇప్పటికే ఎండిపోవాలా ఇంకా అమ్మా వాపు కనబడుతుంది. మళ్ళీ ఈయన ఎలా కొడతారని భయంగా ఒకప్పుడు అది ఏంటంటే కాస్త యూట్యూబ్ ఫాలోయింగ్ ఓట్లే ఈ సిద్ధాంతం ఏది బూత్ ఫాలోయింగ్ ఏది ఏముంది నీకు కరెక్షన్ లేని పాలన చేస్తారంటున్నారు. అందరూ చేశారుగా అదే.